పంట కూడా దాదాపు 1 కోటి మెట్రిక్ టన్లకు పైగా వచ్చింది. ప్రభుత్వమే 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని సేకరించింది, కానీ ఈసారి 25 లక్షలు కూడా సేకరించలేకపోయింది. అంటే ప్రధానంగా ఇరిగేషన్ రంగం పైన ప్రభుత్వానికి సోయి లేకపోవడం, రైతాంగానికి నీళ్లు విషయం పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే ఇవాళ ప్రత్యక్షంగా కనబడుతుంది ప్రజలకు. ఒకవైపు గోదావరి నుండి కృష్ణా నుండి లక్షలాది టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలవుతుంటే వాటిని ఎత్తి తెలంగాణ రైతాంగం కొరకు ఉన్న ప్రాజెక్టులు నింపే పని గాని, చెరువులు వాగులు వంకలు నింపుకునే అవకాశం ఉన్నా గాని ఆ పని చేయడం లేదు. మనం ఇవాళ చూస్తున్నాం కృష్ణానదిలో వరద గత 15 రోజుల క్రితం మొదలైంది. రోజుకు 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలం 3 రోజులు నిండబోతుంది, 2 రోజులు నిండబోతుంది, ఇంకో రోజులు నిండబోతుంది అని చెప్పి సమాచారం ఉంది మనకు. నాగార్జునసాగర్ కూడా నీళ్లు వస్తాయనే సమాచారం ఉంది. అయినా ఇంతవరకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు వాటికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి స్థాయిలో ఆన్ చేసి మొత్తం 100% వాటిని ఎట్లా వినియోగించుకోవాలి, ఏ రకంగా జిల్లాలో చెరువులు కుంటలు నింపాలి, వాగుల బంకలు అన్నింటిలో కూడా నీళ్లు నింపాలి అనే సోయి ప్రభుత్వానికి లేదు. ఇప్పటి కూడా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో ప్రారంభం చేసి అన్ని కాలాల్లో నీళ్లు ఇవ్వడం లేదు. ప్రభుత్వం సోయి లేకుండా ఉన్నది. ఏం జరుగుతుంది, అవతల కాలం ఏమైతుందన్న సోయి లేదు. మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో పర్టికులర్గా నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలలో కరువు పరిస్థితులే కనబడుతున్నాయి. వర్షపాతం తక్కువ ఉంది, వర్షపాతం. ఇప్పుడు వచ్చే నీళ్ళని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేకుండా అయింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే నాగార్జునసాగర్ ఎడమకాలో పైన కావచ్చు, ఆ పైన శ్రీశైలం పైన కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు జూరాలతో సహా ప్రతి కాల్వల్ని కూడా పూర్తి స్థాయిలో 100% నీటిని వదలాలి, అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో పని చేయించాలి. ఆ రకంగా మొత్తం వాగులు వంకలు చెరువులు అన్ని కూడా నింపాలి. భూగర్భ జలాలు పెరగడానికి వాగులు వంకల్లో నీళ్లు ఉపయోగపడతాయి, ఆ సోయి తెచ్చుకోవాలి. మంత్రులు అవగాహన పెంచుకోవాలి, ఏ రకంగా వ్యవసాయాన్ని నిలబెట్టుకోవాలనే సోయి ఉండాలి మంత్రులకు. భూగర్భ జలాలను ఎట్లా పెంచుకోవాలనే సోయి ఉండాలి. నల్గొండ జిల్లాలో కూడా SLBC అంటే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, అదేవిధంగా ఎడమ కాలువ పూర్తి స్థాయిలో నీళ్లను వదిలి మొత్తం అది దేవరకొండ నియోజకవర్గంలో కావచ్చు, నాగార్జునసాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, నగరకల్ నియోజకవర్గాలు మొత్తం కూడా పూర్తిగా కరువు పరిస్థితుల్లో ఉన్నాయి. వెంటనే ప్రతి చెరువు, ప్రతి కుంట, ప్రతి వాగు వంకను కూడా నింపాలి, పూర్తి స్థాయిలో నీళ్లను తీసుకురావాలి. ఖమ్మం కూడా పాలేరు ఖాళీగానే ఉంది, పాలేరును కూడా నింపాల్సిన అవసరం ఉంది. పాలేరు కింద ఉన్న చెరువులు కూడా నింపుకోవాల్సిన అవసరం ఉంది. మరి పూర్తి స్థాయిలో నీటిని తీసుకొచ్చుకుంటేనే వరద జలాలు ఆగిపోక ముందే మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కృష్ణానదిలోకి వదిలి కిందికి వదిలి సముద్రం పాలు చేస్తూ ఉన్నారు, వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మహబూబ్నగర్, నల్గొండ జిల్లా మంత్రులు కూడా సోయి తెచ్చుకొని పనిచేయాలి, వెంటనే సమీక్షలు చేసుకోవాలి, అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా SRSP ఆ ప్రాంతం నుంచి కూడా కాళేశ్వరం ఎట్టి పరిస్థితుల్లో పంపులు ప్రారంభం చేయాలి. సూర్యాపేటకు సంబంధించి, సూర్యాపేట జిల్లాకు సంబంధించి వెంటనే మీరు నీళ్లు తీసుకొస్తేనే అది సాధ్యమవుతుంది. గోదావరిలో ఇప్పటి కూడా 100,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి, కిందికి పోతున్నాయి. కేవలం ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చిన నీళ్లు మాత్రమే ఇస్తాము అని అంటే సాధ్యం కాదు. ఎప్పటికైనా సరే తప్పకుండా కాళేశ్వరం నీళ్లే రావాలి తప్ప, ఎందుకంటే మీరు ఊదరగొట్టినరు. గతంలో కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రాణహిత రావడం మొదలైందో వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరు, అక్కడి నుంచి లోయర్ మానేరు, అక్కడి నుంచి వెళ్ళి సూర్యాపేట వరకు నీళ్లు తీసుకొస్తే SRSP ఫేజ్ 2 అటు దూరకల్లు ఆ వైపు కూడా నీళ్లు ఇచ్చి చేస్తే ఇదంతా వృధా చేసాడు కేసీఆర్ గారు. SRSP తోనే వస్తుండే ఇది అక్కర్లేదని మాట్లాడాను. మరి SRSP వాళ్ళ రెడీ ఉంది, నేను ఎందుకు నీళ్లు రావడం లేదు? సూర్యాపేట తాలూకా ఎందుకు నీళ్లు చూస్తలేదు? సూర్యాపేట జిల్లా ఎందుకు నీళ్లు చూస్తలేదు? వరంగల్ జిల్లా ఎందుకు ఇప్పటికి కూడా ఇంకా కరువులో కనబడుతుంది? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు దేవాదల నుంచి వెళ్ళి తీసుకున్న నీళ్లు తీసుకున్నా కాళేశ్వరమే అదనంగా ఇచ్చేది నీళ్లు మొత్తం కూడా. SRSP ఫేజ్ 2 బతికిచ్చేది కాళేశ్వరమే తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ మీరు సుందిల్లా అన్నారం మీద బదనం చేస్తున్నారు. కేవలం NDSA చెప్పలేదు, NDSA చెప్పలేదు, NDSA మీకు చెప్పడం కొరకు లేదు. NDSA మీరు అడిగితే చెప్తుంది. NDSAకి ఇంతవరకు వీళ్ళు రిపోర్టే పంపలేదు. మీరు చెప్పిన పద్ధతుల్లో ఆనాడు మేము గ్రౌటింగ్ పూర్తి చేసినాం, అంతా కూడా అయిపోయినాయి, పరీక్షలు అయిపోయినాయి, మీరు మాకు అనుమతి ఇవ్వండి వచ్చి పరీక్షించి అని చెప్పి వీళ్ళు ఉత్తరం పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి.
కానీ ఇంతవరకు వీళ్ళు ఎన్డీఎస్ఏకి ఉత్తరం రాయలేదు, వాళ్ళ నుంచి అనుమతి తీసుకోలేదు. పైగా ఇంకోటి కూడా ప్రజలకు తెలియాలి రైతాంగానికి, వాస్తవానికి వాళ్ళ ఏ సుందిల్లా అన్నారంలో నీళ్లు నింపడానికి మాకు భయమవుతుందని వీళ్ళు మాట్లాడుతున్నారో, ఇవి తెగిపోయినవి కావు, ఉన్న నీళ్లను వీలై ఖాళీ చేసింది. గత యాసంగిలో నీళ్ళు అక్కడ కనబడుతున్నాయి, ఇవ్వకపోతే రైతులలో బదనమవుతామని చెప్పి, కేవలం కాళేశ్వరం లేదు అయిపోయింది అని చెప్పి రైతాంగాన్ని పక్కదోవ పట్టించే పద్ధతుల్లో, మోసం చేసే పద్ధతుల్లో వాటిని రెండింటిని ఉన్న నీళ్ళని తీసి ఖాళీ చేశారు. ఆ స్థాయి కూడా ఇప్పుడు నీళ్ళు నింపడం లేదు ఇంతవరకు. ఇది కేవలం రాజకీయపరమైన కుట్రతోని కాళేశ్వరంను బదనం చేయాలన్న ఒకే ఒక చిల్లర ఆలోచనతోని, ఒక చిల్లర రాజకీయ ప్రయోజనంతోని ఇవాళ లక్షలాది ఎకరాలని ఎండబెడుతున్నారు, కరువు గురి చేస్తున్నారు, లక్షలాది మంది రైతుల నోళ్లలో మన్ను కొడుతున్నారు. కాబట్టి వెంటనే అక్కడ కాళేశ్వరం సంబంధించి ఏదైతే ఇవాళ కడెం నుంచి నీళ్లు తగ్గిపోయినాయో, ఏదైతే ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయడం ఆగిపోతుందో, తప్పకుండా కన్నెపల్లి నుంచి వెళ్ళి ప్రారంభం చేయాలి, సుందీల్ అన్నారం ద్వారా ఎల్లంపల్లి నింపాలి, మిడ్ మానేర్ లోయర్ మానేర్ ద్వారా సూర్యాపేట జిల్లాకు, వరంగల్ జిల్లాకు, సూర్యాపేట జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇరిగేషన్ మంత్రి మొదటి దానిపైన దృష్టి పెట్టాలి, వెంటనే తగిన చర్య తీసుకోవాలి, అధికారులందరినీ పిలిపించి సముద్రంలో పోతున్న నీళ్లను పొలాలకు మలపాలి, రైతాంగానికి అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.